హైవ్యూస్. జగన్మోహన్ రెడ్డి మరలా ఓదార్పేత చేస్తాడని చెప్పేసి వార్తలు వస్తున్న నేపథ్యంలో నేను ఒక మాట అంటూ ఉన్నా, ఓదార్పేత ఎందుకు చేస్తాడు? ఈయన ముఖ్యమంత్రి కాలేదని చెప్పేసి కూడా చచ్చాడా? లేదన్నప్పుడు ఈరోజు చంద్రబాబు నాయుడు పరిపాలన చేస్తున్న మూమెంట్లో ఆయన పరిపాలన వల్ల సంక్షేపాలు అందక అల్లయ్యో అయ్యయ్యో జగన్ను రాని ఎవరైనా అల్లలాడుతున్నారా? ఎక్కడ ఏమిలా, కేవలం అసెంబ్లీలో అడుగు పెట్టొద్దు, అసెంబ్లీలో మనం తలెత్తుకోలేం, అసెంబ్లీలో ఎవరైనా మనల్ని అడిగితే మనం సమాధానం చెప్పలేం, మనకి ఎందుకు వచ్చిన గొడవ, ఏదో వంక పెడదాం, పాదయాత్ర ఓదార్పేత్ర ఇంకేదైనా చెప్దాం, అసెంబ్లీకి కూడా వెళ్ళకుండా ఉందాం. అందుకైతే అసెంబ్లీలో ఎస్సీనో ఎస్టీనో పెట్టి, లేదా మన రెడ్లు ఉన్నారు కదా యువరకులను పెట్టి శాసనసభాపక్ష నేత అన్నట్టు వాళ్ళ మీద నెట్టేద్దాం, మనం బయటే ఉందాం, మనం అసెంబ్లీకి వెళ్తే మనం ఉండలేం, అలా డిసైడ్ అయిపోయి ఈ మనిషి వెళ్దాం అన్నట్టుగా ఫీల్ అవుతున్నట్టున్నాడు. నేను చెప్తున్నా, దానికి ఓదార్పేత్రని పేరు పెట్టి జనాలు వస్తారు, జనాల దగ్గర కూడా రానివ్వరు. మీరు క్షమాపణ యాత్ర అని చెప్పి పెట్టండి, క్షమాపణ యాత్ర అని పెడితే అయ్యో పాపం బిడ్డ రియలైజ్ అయ్యాడు అందుకే క్షమాపణ చేయడానికి వస్తున్నాడు అని చెప్పేసి రాయని అప్పుడు పిలిపిస్తారు. సో నిజంగా ఒకవేళ జగన్ జనాల్లోకి వెళ్దామని అనుకుంటే క్షమాపణ యాత్ర అని పేరు పెట్టి కనుక వెళ్ళినట్టయితే ఆ రకం క్షమాపణ చెప్తే ఓకే, అదర్వైజ్ నేను మీకు మంచిగా చేశాను కదా, నన్ను ఎందుకు మీరు ఓడించారు, మీరు నాకు క్షమాపణ చెప్పండి, మీరు చెప్పండి నాకని అన్నాడు అనుకో, పడతారు జనాలు పడతారు. ఈయన జనాలకు క్షమాపణ చెప్పాలి, ఈయనను ఓడించినందుకు జనాలు ఈయన క్షమాపణ చెప్పడం కాదు. ఎందుకంటే ఇక్కడ కూడా మరలా సేమ్ వీళ్ళు అదే ఫాలో అవుతారు, క్షమాపణ యాత్ర అంటారు కానీ వీళ్ళు చెప్పడం కాదు జనాలు మాకు చెప్పాలంటారు, అటువంటి తేడా కాదు. వీళ్ళు నిజంగా ఏదైనా యాత్ర చేస్తే రిలేషన్ వచ్చి వీళ్ళని నమ్మిద్దాం జనాలు అనుకుంటే ఇలా చేస్తే ఓకే, అది కూడా మరలా మోసమైంది మరలా చెప్తున్నా, కానీ వీళ్ళు యాత్ర చేయాలంటే ఇది తప్ప వేరే మార్గం లేదు అంటున్నా. బట్ ఐఎమ్ షూర్ ఈసారి జగన్ ఏ యాత్ర అని చేపట్టని జనాలే వెంటబడి కొడతారు, తరిమి నెట్టేస్తారు ఈ వైసీపీని. ఎందుకంటే ఈరోజు ఋషికొండ ప్యాలెస్లో భాగవతాలు కానీ, అసలు దీని గవర్నమెంట్ పడిపోయిన తర్వాత ఏం జరిగింది ఏంటని చెప్పేసి గతంలో చెక్ చేస్తే అడుగడిగిన మోసాలు కానీ ఇవన్నీ బయటపడుతూ ఉంటే ఛీ, ఒక్క ఛాన్స్ ఇచ్చిన పాపానికి శ్రమ నాశం చేసి పెట్టాడు, ఒక్క ఛాన్స్ చివరి ఛాన్స్ అని చెప్పేసి మనం తెలుసుకోలేకపోయాం, అందుకే ఆయన తెలుసుకున్నాడు, అందుకే శ్రమ నాశం చేసి పెట్టారు బాబు ఈరోజు అంతా కూడా రిలీజ్ అవుతూ ఉన్నారు.